వెల్కమ్ టు శ్రీలత ఆర్గానిక్ ఫార్మింగ్ ఈరోజు మనము టొమాటోలో టొమాటోలో ఉన్న పెస్ట్లు చూద్దాము టొమాటోలో ఫస్ట్ది వచ్చేసి గ్రామ్ పాట్ బోరర్ అంటాం ఇది శనగపచ్చ పురుగు అని కూడా అంటాము అదే సేమ్ పురుగు ప్రతిలో వస్తే కనుక బోల్వామ్ అంటాం అంటే కాయ తొలిచే పురుగు అంటాము ఇది కూడా అంతే మోర్ దెన్ వంద క్రాపుల్లో ఇది మనకి రకరకాలుగా ఇప్పుడు ప్రతిలో అయితే కాయ తొలిచే పురుగు టొమాటోలో అయితే పాడ్ అదేంటి ఫ్రూట్ తొలిచే పురుగు అలాగే పల్సెస్లో అనుకోండి శనగలు వాటిల్లో అయితే గనక అది పాడ్స్ని తొలుస్తుంది ఇట్లా రకరకాలుగా ఇది ఒక రకంగా కనపడదు ఇది రకరకాలుగా కనపడుతుంది కాబట్టి దీన్ని పాలిమార్ఫిజం అంటాము అంటే రకరకాల రంగుల్లో రకరకాలుగా కనపడుతుంది కాబట్టి ఇది పాలిమార్ఫిజం కాబట్టి దీన్ని చాలా చాలామంది వేరే వేరే పురుగులు అనుకుంటారు ఒకే పురుగుని వేరే వేరే పురుగులు అనుకుంటారు కానీ ఒకసారి నేను ఎప్పుడైనా ఒకసారి ఈ ఒక వీడియోలో మీకు చూపిస్తాను ఈ పాలిమార్ఫిజం గురించి ఒకే పురుగు ఎన్ని రకాలుగా కనపడుతుంది అనేది చూపిస్తాను ఇది చూసారు కదా టొమాకోటర్ పిల్లర్ అంటే పొగాకుల లద్దె పురుగు ఇది కూడా టొమాటోని ఆశిస్తుంది అనమాట మనకి అది టొమాటోని ఆశించింది శనగపచ్చ పొగాకు లద్దె పురుగ అని మనకి కన్ఫ్యూజన్ ఉందనుకోండి మనకి ఈజీగా ఎలా తెలుస్తుంది అంటే ఈ శనగపచ్చ పురుగు ఆశిస్తేనేమో అది రౌండ్ హోల్ నీట్గా రౌండ్ హోల్ పెడుతుంది అదే ఈ పొగాకుల లద్దె పురుగు ఏంటంటే ఇర్రెగ్యులర్ హోల్ అంటాం అంటే రౌండ్గా పెట్టదు హోలు ఇష్టం వచ్చినట్టు గా పెడుతుంది పైగా శనగపచ్చి పురుగు ఎప్పుడు చూడండి సగం కాయ లోపల సగం బయట ఉండి తింటూ ఉంటుంది పొగాకుల అద్దె పురుగు అయితే అట్లా ఉండదు అనమాట సగం బయట సగం లోపల అనేది ఏమి ఉండదు మొత్తానికి లోపల ఉండి తింటూ ఉంటుంది సో వైట్ ఫ్లైస్ బిమీసియా అట్టబాసి అంటాం ఇవి అంటే తెల్లదోమ తెల్లదోమ టొమాటోని కూడా ఆశిస్తుంది చూసారా తెల్లదోమ ఎట్లా ఆకు అడుగున ఎట్లా గుడ్లు పెట్టి ఎట్లా ఉంటుందో మనం పై పైన కొట్టేసుకొని మందు ఈ పిచికారీ చేసేసుకొని ఈపిఎఫ్ కానీ కషాయాలు కానీ తెల్లదోమ పోతుంది అనుకోవడము అది భ్రమ అనమాట ఎందుకంటే పైన తెల్లదోమ పోయినా కూడా కింద నుంచి మళ్ళీ గుడ్లు పగిలి దాంట్లో నుంచి పిల్లలు వచ్చి పెరిగి ఆ డ్యామేజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అందుకని ఈ గుడ్లు తర్వాత చిన్న పిల్లలు నిమ్స్ పోవాలి అంటే ఆకు అడుగున కూడా స్ప్రే చేసుకోవాలి ఇది సర్పెంటైన్ లీఫ్ మైనర్ చూడండి ఆకుల్ని ఎలా తొలుచుకుంటూ పోతుందో సర్పెంటైన్ లీఫ్ మైనరు ఇది కూడా లిరియోజోమా ట్రైఫోలి అంటాము ఇది కూడా మనకి డ్యామేజ్ బాగానే చేస్తుంది టొమాటోలో త్రిప్స్ త్రిప్స్ కూడా తామర పురుగులు కూడా టొమాటోలో బాగానే డ్యామేజ్ చేస్తాయి మనం అనుకుంటాం త్రిప్స్ ఓన్లీ ఆకులనే డ్యామేజ్ చేస్తున్నాయని అనుకుంటాము కాదు కాయను కూడా చూడండి త్రిప్ అటాక్ అయినప్పుడు కాయలు కూడా పాడైపోతాయి రెడ్ స్పైడర్ మైట్ నల్లి అంటాము ఎర్రనల్లి కూడా ఆకు అడుగున ఉండి రసం పీల్చేసి చాలా డ్యామేజ్ చేస్తుంది టొమాటోకి ఈ రెడ్ స్పైడర్ మైట్ని కూడా మనం ఎప్పుడు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవి లీఫ్ హాపర్స్ లీఫ్ హాపర్స్ అంటే పచ్చదోమ ఈ పచ్చదోమ కూడా టొమాటోలో రసం పీల్స్తుంది ఇవి కట్వామ్స్ అంటాము ఎగ్రోటిస్ కట్వామ్స్ ఇవి మొక్కలని ఇట్లాగా కట్ చేస్తాయి ఇవి ఒక ఫీల్డ్ నుంచి ఒక ఫీల్డ్కి ఆర్మీ వామ్స్ లాగా కూడా వెళ్తూ ఉంటాయి ఈ కట్ కట్వామ్స్ని కూడా మనము కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవి వచ్చేసి ఎఫిట్స్ ఎఫిట్స్ అంటే పేను బంక ఎప్పుడైనా చూడండి అలా షేప్ కొండ షేప్లో ఉంటే కనుక పురుగులు అవి ఎఫిడ్స్ ఎఫిడ్స్ రకరకాల రంగుల్లో ఉంటాయి మీరు ఇక్కడ ఎల్లో కలర్ చూస్తున్నారు ఎల్లో కలరే కాదు బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ అట్లా రకరకాల కలర్స్ ఉంటాయి కానీ వాటి ఆకారం చూసినట్టయితే అలాగా పియర్ షేప్ అంటాము ఒక పియర్ అనే ఫ్రూట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటాయి కాబట్టి ఈజీగా ఈ ఎఫిడ్స్ని ఆ షేప్ను బట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మిలీ బగ్స్ ఏవైతే మిలీ బగ్స్ ఉన్నాయో ఆ పిండినల్లి టొమాటోను కూడా ఎఫెక్ట్ చేస్తుంది తర్వాత మనము నెక్స్ట్ సెషన్లో చిల్లీ అంటే పచ్చిమిరపని ఆశించే పురుగుల గురించి చూద్దాము థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ శ్రీలత